మెదక్ జిల్లా రామాయంపేటలో బస్సును అడ్డుకున్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. అఖిలపక్షం నాయకులు, పోలీసులు అఖిలపక్షం నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసులు తీవ్ర ఉద్రిక్తత, భారీ బందోబస్తుతో రామాయంపేట వచ్చిన ఒక బస్సును ఆర్టీసీ జేఏసీ నాయకులు, అఖిలపక్షం నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు అఖిలపక్షం నాయకులను అరెస్ట్ చేసే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును అడ్డుకున్న నాయకులను చెదరగొట్టారు పోలీసులు. ఒక బస్సును పంపిన తర్వాత పలువురు అఖిలపక్షం నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. నియంతత్వంగా పోలీస్ వ్యవస్థను పెట్టి ఈరోజు బస్సు నడిపించడం జరుగుతుంది. బస్సులో ఎవ్వరూ లేరు, ఒక కండక్టర్, ఇద్దరు పోలీసు వాళ్ళు, డ్రైవరు తప్ప ఎవరు లేరు. నేను నడిపియరో బాబు అని చెప్పి డ్రైవర్ బయటకు వెళ్తుంటే ఆయనను బెదిరించి స్టీరింగ్ మీద కూర్చోబెట్టి బస్ తీయడం జరిగింది. ఇది ఎంతవరకు సంబంధిస్తామని చెప్తున్నాను. పోలీస్ వ్యవస్థకు కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ హామీలను నెరవేర్చే విధంగా మీరు మాకు సపోర్ట్ చేయండి, ఉద్యమానికి మీరు సపోర్ట్ చేయండి. తెలంగాణలో ఉద్యమానికి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు కూడా మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి పోలీస్ వ్యవస్థ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మమ్మల్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులతో ఉద్యమాలు ఆగవు. ఈరోజు మీరు అరెస్ట్ చేయడం వల్ల ఇంకా రెచ్చగొట్టడమే తప్ప, ప్రజలలో ఇంకా గవర్నమెంట్ మీద వ్యతిరేకత పెంచడమే తప్ప సానుకూలంగా మాత్రం కాదు. కానీ మేము మా పోరాటం మేము ఏదైతే గమ్యం చేరే వరకు ఆర్టీసీ ఉద్యోగస్తులకు మేము పూర్తిగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తుంది. ఖచ్చితంగా ఈ ఉద్యమాల్లో పాల్గొని వాళ్లకు వచ్చే న్యాయం కోసం మేము పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.